రకలోకంకి స్వాగతం ప్రపంచవ్యాప్తంగా తన ఖచ్చితత్వానికి ఎటువంటి కల్తీ లేనటువంటి రిపోర్టింగ్కి సర్వేలకు పేరు పొందినటువంటి అమెరికాకు చెందినటువంటి ప్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల జీట్వంటీ దేశాల దేశాధినేతలు ఆ దేశాల ప్రభావము ఆ దేశాల అంతర్జాతీయ దౌత్యపరమైన ప్రభావం మీద ఒక సర్వే చేసింది ఈ సర్వే పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ట్వంటీ దేశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క పాపులారిటీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఆయనను వ్యతిరేకించే వాళ్ళు థర్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు మిగతా వాళ్ళకి ఎటువంటి ఒపీనియన్ లేదు అంటే దాదాపు అన్ని దేశాలలోనూ ఈ ట్రెండ్ ఉంది అంటే ట్వంటీలో ఉన్నటువంటి ప్రపంచపు ఆర్థిక దశను దిశను నిర్ధారించే ఇరవై దేశాల ప్రజానీకం ప్రభుత్వాలు కావు ప్రజానీకము నరేంద్ర మోదీని ఒక బలీయమైన నాయకుడిగా చూడటమే కాకుండా భారతదేశం యొక్క ప్రభావము భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ రోజు రోజుకి పెరుగుతోంది అని చెప్పి వీళ్ళు గుర్తించారు వీళ్ళు అంగీకరిస్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది యూరోపియన్ దేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాపులారిటీ తగ్గుతోంది దానికి కారణం ఏంటంటే ఆయన యుక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా పక్షాన ఉన్నారు అన్నటువంటి భావన ఉంది ఇజ్రాయెల్ రష్యా వంటి దేశాల్లో భారత్కి చాలా సానుకూలత ఉంది ఆగ్నేయాసియా దేశాల్లో భారత్కి చాలా సానుకూలత ఉంది అని చెప్పి ప్యూర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్పింది అయితే ఈ సర్వేలో చాలా ఆసక్తికరమైనటువంటి ఇంకొక విషయం ఉంది దీని గురించి పత్రికల్లో వస్తున్నటువంటి రకరకాల కథనాలు ఇండియన్ మీడియాలో మోదీ పాపులారిటీ జీ ట్వంటీ దేశాల్లో తగ్గుతోంది అన్నటువంటి యాంగిల్లో వస్తున్నాయి ఆయా దేశాల్లో మోదీ పాపులారిటీ తగ్గితే ఎంత పెరిగితే ఎంత ఎందుకంటే ఆ దేశపు ప్రజలు మోదీని ఎన్నుకోలేరు మోదీ ఆ దేశ ప్రజల్ని పరిపాలించరు భారతదేశపు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ సర్వే చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్యూ సర్వే చాలా యాక్యురేట్ సర్వేగా అందరూ గుర్తించే ఈ సర్వే చెప్పిన విషయం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ భారతీయులలో ఎనభై శాతము మంది నరేంద్ర మోదీని గట్టిగా సమర్థిస్తున్నారు వీళ్ళలో దాదాపు యాభై ఐదు శాతము టోటలీ నరేంద్ర మోదీని సమర్థిస్తున్నారు వెరీ ఫేవరబుల్ అని చెప్పి ఆ సర్వే సంస్థ చెప్పింది సో మొత్తము నరేంద్ర మోదీ పట్ల ఫేవరబుల్గా ఉన్న వాళ్ళ సంఖ్య ఎయిటీ పర్సెంట్ నరేంద్ర మోదీ నచ్చలేదు లేదా అతను ఫేవరబుల్గా లే అతనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ సంఖ్య ఇరవై శాతము లోకసభ ఎన్నికలకు ఎనిమిదంటే ఎనిమిది నెలలు ఉన్నటువంటి సమయంలో రీసెర్చ్ భారతీయ ప్రజానీకం యొక్క మనోభావాలను చెప్పినటువంటి పద్ధతిని చూస్తే ఎయిటీ పర్సెంట్ అప్రూవల్ రేటింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉంది ప్యూర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అమెరికాకి చెందింది చాలా నిష్పాక్షికమైంది అని చెప్పి చెప్తారు అదేవిధంగా నెక్స్ట్ మంత్ ఢిల్లీలో జరిగేటటువంటి జీ ట్వంటీ సదస్సుకి ముందు ఇది వచ్చిందనమాట కాబట్టి భారతీయులలో డెబ్భై శాతం మంది రెండు వేల పద్నాలుగు నుంచి అంతర్జాతీయంగా దౌత్యపరంగా ప్రపంచంలో భారతదేశపు ప్రభావము ప్రతిష్ట పెరిగాయని నమ్ముతున్నారు అంతర్జాతీయంగా భారత్ ప్ర ప్రభావము ప్రతిష్ట పెరిగాయి అదేవిధంగా నరేంద్ర మోడీ యొక్క అప్రూవల్ రేటింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ రెండు భారతదేశపు ఓటర్లకు సంబంధించినటువంటి మనోగతాన్ని సర్వే బయటపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మనం గనక దీన్ని అనలైజ్ చేసి చూస్తే ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది మనము మనకు మనం అంచనా వేసుకోవచ్చు ఎందుకంటే రెండుసార్లు రెండు టర్ములు ప్రధానమంత్రిగా ఉన్న తరువాత మూడవ టర్మ్ కోసము వెళుతున్నటువంటి వ్యక్తి యొక్క అప్రూవల్ రేటింగ్ కానీ ఆయన యొక్క విధానాల విషయంలో ప్రజల మద్దతు కానీ గనక చూసినట్లయితే ఎన్నికల ఫలితాలు రకంగా ఉండబోతున్నాయి ఉండబోతున్నాయి వాటి దశ ఏమిటి దిశ ఏమిటి అన్నటువంటిది ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చును మరొక ఆసక్తికరమైనటువంటి ప్యూ సర్వేలో ఉన్నటువంటి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమెరికా పట్ల సగటు భారతీయుడిలో ఇప్పటికీ కూడాను మద్దతు ఉంది అదే చైనా పట్ల లేదు చైనా పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు అరవై ఆరు నుంచి అరవై ఏడు శాతం మంది ప్రజలు చైనాని శత్రువుగా చూస్తున్నారు చైనా పట్ల వాళ్ళకి మంచి అభిప్రాయం లేదు ఇటీవలే ఒక వీడియోలో చైనాకు సంబంధించినటువంటి ఉత్పత్తులను అగరబత్తీలు ప్రమిదలు బొమ్మలు ఆ తర్వాత హోలీ రంగుల దగ్గర నుంచి మొదలు పెడితే చైనీస్ రాఖీల దాకా ఏ రకంగా భారతీయ ప్రజలు తిరస్కరిస్తున్నారో రాకాలోకంలో ఒక వీడియో ద్వారా చెప్పడం జరిగింది ఆ రకమైనటువంటి వాతావరణం దేశవ్యాప్తంగా ఉంది సిక్స్టీ సిక్స్ టు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ప్రజలు భారతీయ ప్రజలు చైనాను ఒక శత్రువుగా పరిగణిస్తున్నారు అన్నది అర్థమవుతోంది అదేవిధంగా నలభై శాతం మంది ప్రజలు యూకే జర్మనీ ఫ్రాన్స్ వంటి దేశాలు వదిలిపెడితే మిగతా దేశాలలో ఉన్నటువంటి ప్రజలు నరేంద్ర మోడీ ఒక అంతర్జాతీయ నాయకుడిగా గుర్తిస్తున్నారు ఆయన హయాంలో భారతదేశం యొక్క ప్రభావము పెరిగింది ద భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగిందని నమ్ముతున్నారు ఈ సర్వే సరిగ్గా ఎన్నికల ముందు రావడం అనేది ఈ దేశంలో ముఖ్యంగా ఐఎన్డిఐఏ కూటమి పేరిట కొన్ని విపక్షాలు కలిసి సమావేశం పెట్టుకునేటటువంటి సమయానికి ఒకటి రెండు రోజుల ముందు ఈ సర్వే రావడము పాపం వాళ్ళకి పచ్చిబెలక్కాయ గొంతులో పడ్డట్టుగా చేసింది ఓవరాల్గా దేశం యొక్క మూడు ఎలా ఉంది అన్నది ఈ సర్వేలో చెప్పడం జరిగింది ఇరవై దేశాలు జీ ట్వంటీ దేశాలన్నింటిలో ప్రజల మూడుని చెప్పడం జరిగింది ముఖ్యంగా భారతదేశపు ఓటరు భారతదేశపు పౌరుడు ఏ రకంగా ఆలోచిస్తున్నాడు అన్నది ఈ ప్యూ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల యొక్క స్వరూపం రకంగా ఉండబోతోంది స్వభావం రకంగా ఉండబోతోంది ప్రజల తీర్పు ఏ రకంగా ఉండబోతుంది అన్నది మనకి ఒక అంచనాకి రావడానికి ఈ ప్యూ సర్వే మనకు చాలా ఉపయోగిస్తుంది ప్యూ సర్వే యొక్క యాక్యురసీని అందరూ అంగీకరిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వే యొక్క ఫలితాలను అందరూ స్వీకరిస్తారు ఇది మార్చి ఇరవై ఐదు నుంచి మే పదకొండు మధ్యలో చేశారు ఈ సర్వేని అంటే దాదాపు ఒక నాలుగైదు నెలల క్రితం జరిగినటువంటి సర్వే నాలుగైదు నెలల క్రితమే ఈ అప్రూవల్ రేటింగ్ ప్రధానమంత్రి మోదీకి ఎయిటీ పర్సెంట్ అప్రూవల్ రేటింగ్ ఉంది తరువాత రకరకాల పరిణామాలు సంభవించాయి కొంత ధరలు కూడా తగ్గేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది ఇవన్నీ కనుక చూసినట్టయితే ఈ అప్రూవల్ రేట్ ఇంకా పెరిగేటటువంటి సూచనలే మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ప్యూ సర్వే రిపోర్ట్ ఉందో ఇది ఒక చాలా గణనీయమైనటువంటి రిపోర్టు ఈ రిపోర్టు భారతదేశపు పెరుగుతున్న ప్రతిష్టకు అదేవిధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యొక్క పనితీరుకి ప్రజా మద్దతు ప్రజా ఆమోదం ఉందన్నటువంటి తీర్పును చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి